తప్పుడు వార్త, ఎంత విషపు వార్త అంటే, జగన్ రక్షణకే 986 మంది, ఇంట్లో ఉంటేనే ఇంతమంది, బయటకెళ్తే 2-3 5 ఏళ్లలో భద్రతా సిబ్బంది జీతాలకే 296 కోట్లు అని వండేసి వార్త రాసేసి అచ్చేసి వదిలేశాడు. ఇంత దుర్మార్గమా అని అడుగుతున్నా నేను. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారికి అట్ ఏ టైం, మీరు ఎప్పుడు లెక్కేసుకున్నా కూడా సివిల్ పోలీసులకు సంబంధించి సిఐలు కానీ ఎస్ఐలు కానీ హెడ్ కానిస్టేబుల్స్ కానీ 18 మంది ఉన్నారు, పనిచేశారు మొన్నటిదాకా ఆయన సీఎంగా ఉన్నన్నాళ్ళు. ఆర్మడ్ ఫోర్స్ అంటే ఆర్మడ్ రిజర్వ్ ఫోర్స్ అంటాం, వాళ్ళు ఆర్మడ్ ఫోర్స్ 33 మంది, ఏపీ స్పెషల్ పోలీస్ బెటాలియన్ నుంచి 89 మంది. మన జగన్మోహన్ రెడ్డి గారి సీఎంగా ఉన్నప్పుడు బయటికి సీఎం గారు ఎప్పుడు వచ్చినా ఎక్కడైనా మనం బ్లాక్ డస్టులతో ఉండేటువంటి అక్టోపస్కు సంబంధించినటువంటి 13 మంది, వీళ్ళు కాకుండా సీఎం గారి ఇంటి సరిహద్దుల్లో అంటే ఇంటి చుట్టూ కానీ లేకపోతే ముందు కానీ ఎటుకన్నా కానీ 23 మంది, కాన్వాయ్ సీఎం గారి కాన్వాయ్కి 21 మంది డ్రైవర్లు కానీ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్లు కానీ అదే ఎస్ఐలో వాళ్ళ హెడ్ కానిస్టేబుల్ వాళ్ళు ఏ ర్యాంక్లో ఉంటే ఆ ర్యాంక్లో కాన్వాయ్కి 21 మంది, మొత్తం 196 మంది సీఎం గారితో ఉండేటువంటి సిబ్బంది, అంటే ఆయన కేటాయించబడినటువంటి 196 మంది సిబ్బంది. ఈ 196 మంది అయితే వీళ్ళు తప్పితే ఇంకెవరికన్నా ఇంకెక్కడన్నా ఉన్నారా? ఇందులో అంతా కలిపి సీఎం గారికి బెంగళూరులో సెక్యూరిటీ లేదు కావాలంటే మీరు ప్రభుత్వం మీ దగ్గర ఉంది చూసి చెప్పండి. కేవలం హైదరాబాద్లో సీఎం గారింటి దగ్గర మొన్న కొన్ని టీవీల్లో తెగ వార్తలు రాశారు, జగన్మోహన్ రెడ్డి గారి లోటస్ పాండ్లో ఆక్రమణలో కొట్టేశారండి. సీఎం గారికి ఏం పడిన బాబు ఆక్రమణలకి? సీఎం సెక్యూరిటీ వింగ్, సీఎం గారింటి బయట పోలీసులు పడుకుంటాకి ఆఫ్ డ్యూటీలో ఉన్న వాళ్ళు పడుకుంటాం కోసం తాత్కాలికంగా ఫుట్పాత్ మీద రేకుల షెడ్ నిర్మాణం చేశారు. ఈ రేకుల షెడ్ల నిర్మాణం తాత్కాలిక నిర్మాణాలు చంద్రబాబు నాయుడు గారి హైదరాబాద్ ఇంటి దగ్గర పాత రోజుల్లో 1996 నుంచి ఉన్నాయి, ఎన్టీ రామారావు గారి దగ్గర ఉన్నాయి, విజయ భాస్కర్ రెడ్డి గారి దగ్గర ఇంటి దగ్గర కట్టారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి ఇంటి దగ్గర కట్టారు, కిరణ్ కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర కట్టారు, రోసి గారి ఇంటి దగ్గర కట్టారు, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర కూడా తాత్కాలికంగా సీఎం సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ వింగ్ వాళ్ళు తాత్కాలికంగా బ్యారక్స్, పోలీసులు 24 గంటలు ఉండరు కాబట్టి 3 గంటలకి షిఫ్ట్ మారుతారు కాబట్టి ఆ మారినప్పుడు పడుకుంటాం కోసం బ్యారక్స్ కట్టారు. ఎవరో రెడ్డి గారికి నచ్చలేదు, కమిషనర్ గారికి చెప్పారు పడేశారని చెప్పి చెప్పారు, దాని అక్రమం జగన్ గారికి ఏం సంబంధం? లోటస్ పాండ్ దగ్గర ఉన్నటువంటి పోలీసులతో సహా లెక్క కలిపి నేను చెప్పేది ఎట్ ఏ టైం 196 మంది ఉంటారు, 196 మంది, 986 మంది అని చెప్తారు. ఎక్కడి నుంచి వచ్చారు 956 మంది? అంటే సీఎం గారు బొంద ఎంత దుర్మార్గంగా రాస్తారంటే, దీంట్లో రామోజీరావు గారి అబ్బాయి ఎంత దుర్మార్గంగా రాస్తాడంటే 24 గంటలు మొత్తం బెజవాడ నుంచి సర్వీస్ రోడ్లు మొత్తం అంతా కూడా పోలీసులు మయం అంట. ఎప్పుడున్నారండి సీఎం? మూమెంట్ ఉంటే ఉంటారు. సీఎం గారు బయటికి వెళ్తంటే ఎన్ రూట్ అంతా, ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎయిర్పోర్ట్ అంతా, లేదా హెలిప్యాడ్కి ఉంటే హెలిప్యాడ్కి ఉంటారు. ఎందుకుంటారు? అది లోకల్ బందోబస్తు. అది సీఎం వెళ్తుంటే మినిస్టర్ వస్తుంటేనే బందోబస్తు చేస్తారు కదా. ఇవాళ లోకేష్ వెళ్తుంటే ఎన్ రూట్లో బందోబస్తు వేయట్లేదా? ఎవరు చెప్పారు వేయట్లేదని? మీరు చెప్తున్నారు నిన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారి మీద డబ్బా కవులు రాశారు, ఏమని? చంద్రబాబు నాయుడు గారు నేను వెళ్తుంటే ట్రాఫిక్ కాపద్దన్నాడని. మీ ఇష్టం రండి. ఈనాడుని అడుగుతున్నా, TV5 అడుగుతున్నా, ABN అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు వెళ్తుంటే ట్రాఫిక్ ఆపకుండా పలానా ఊర్లో
ట్రాఫిక్ ఆపట్లేదు, బెజవాడతో సహా ఎక్కడ ఆపట్లేదు. మరి మీరు రాశారు కదా ట్రాఫిక్ ఆపుతున్నా నా కోసం ఆపబాకండి అని. చంద్రబాబు నాయుడు గారి కారు ఏ సిగ్నల్ దగ్గర ఆగిందా, లేదా ఆ రూట్లో చంద్రబాబు నాయుడు గారి కారుతో పాటు కానవాయితో పాటు ఎవరి కారులన్నా కానీ మోటార్ సైకిల్ కానీ వెళ్ళినాయా, ఫోటోలు టీవీలో ఏమన్నా వార్తలు చూపిస్తారా మీరు. జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మతో స్కూల్స్కు పుస్తకాలు వచ్చేసినాయి, అట్లాగే స్కూల్ సామాన్ వచ్చేసినాయి, బెల్టులు బ్యాగులు అన్నీ జగన్మోహన్ గారికి పెట్టే ఉన్నాయి. అయినా సరే ధర్మాత్ముడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అంటే ఎట్ట ఫేక్ న్యూస్ ఉంటుందో చూడండి, ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి ధర్మాత్ముడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు విశాల భావాలతో ప్రజల డబ్బు వృధా కాకూడదు అవన్నీ కూడా పంచిపెట్టేయండి అని చెప్పాడంట. మొత్తం స్టిక్కర్లు వేసి పంచిపెట్టారు, బెల్ట్ మీద స్టిక్కర్లు, బ్యాగ్ మీద వైట్ స్టిక్కర్లు, సచ్చి చెడి మాస్టర్లోనూ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం స్టిక్కర్లు అతికిచ్చి పంచిపెట్టారు. ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే కబుర్లు ఇవన్నీ కూడా చెప్తారు. ఇవాళ 196 మంది అట్ ఏ టైం జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేసే సెక్యూరిటీ సిబ్బంది, ఆయన కేటాయించబడిన సిబ్బంది 196 మంది అయితే, హైదరాబాద్ లోటస్ పాండ్ ఆయన ఇల్లు, తాడేపల్లి ఇల్లు, ఆఫీసు అన్నీ కలిపి ఆయన కేటాయించబడిన వాళ్ళు 196 మంది అయితే, వీళ్ళు 986 మంది అని చెప్పి 289 కోట్లు జీతాలండి. నేను ఇదే అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 దాకా ఎంత అయినాయి జీతాలు? జైల్లో అరెస్ట్ అయ్యి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి రాజమండ్రి జైల్లోకి నాకు సెక్యూరిటీ కావాలి, బ్లాక్ క్యాట్ కమాండర్ను లోపలికి జైల్లోకి ఇవ్వండి అని చెప్పి అడిగినటువంటి చంద్రబాబు నాయుడు గురించి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి పోలుస్తూ మీరు వార్తలు రాస్తారు. 2014 నుంచి 19 దాకా ఎక్కడెక్కడ ఎంతమంది పోలీసులను వాడారు? సుమారుగా ఎక్కడన్నా వాడని 1800 నుంచి 2000 మంది పోలీసులని వాడారు కదా. మీ ఫామ్ హౌస్లో మదీనా కూడా ఫామ్ హౌస్లో పోలీసులే కదా. పాములు పడతాక ఎంత అయిందని తర్వాత మాట్లాడుకుందాం. అట్లాగే మీ ఇంటి దగ్గర జూబ్లీహిల్స్లో మీ ఇంటి దగ్గర, అలాగే కొన్నాళ్ళు చంద్రబాబు నాయుడు గారు శ్రీమతి గారు, లోకేష్ గారు శ్రీమతి గారు ఇల్లు పడగొట్టి హోటల్లో ఉన్నారు కదా, ఇల్లు కట్టేప్పుడు పార్క్ హైత్ హోటల్లో ఉన్నారు కదా, ఆ హైత్ దగ్గర సెక్యూరిటీ ఉందా లేదా? ఆఖరికి చంద్రబాబు 1 సంవత్సరం వయసు ఉన్న చంద్రబాబు నాయుడు గారి మనవడు కూడా 4+4 గన్మెన్లు ఇచ్చారా ఇవ్వలేదా? చంద్రబాబు నాయుడు గారి మనవడు 1 సంవత్సరం వయసు దేవాంశు గారికి 4+4 గన్మెన్లు ఇచ్చారు, నలుగురు గన్మెన్లు అంటే 1 సంవత్సరం వయసు ఉన్నటువంటి దేవాంశు గారికి 4 గన్మెన్లు ఉండొచ్చు. అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి సెక్యూరిటీకి 196 మంది ఉంటే 986 మంది రాస్తారు. భువనేశ్వర్ గారికి ఉండేవాళ్ళు గన్మెన్లు, బ్రాహ్మణి గారికి ఉండేవాళ్ళు గన్మెన్లు. నేను ఉంటాం తప్పని నేను అంటలా, ఏమండి రామోజీరావు గారు అబ్బాయి గారు, నేను ఉంటాం తప్పని నేను అంటలా, మళ్ళీ తప్పుడు వార్తలు రాయబాకండి. తప్పేముంది మీకు అంటే పోలీసు సెక్యూరిటీ రివ్యూ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి గారికి, కొడుకు గారికి, కోళ్ల గారికి, లోకేష్ గారి మంత్రి అవ్వకుండా కూడా సెక్యూరిటీ ఇచ్చారు, Z+ సెక్యూరిటీ. లోకేష్ గారు ఎమ్మెల్సీ అవ్వకుండా మంత్రి అవ్వకుండా కూడా ముఖ్యమంత్రి కుమారుడు హోదాలో Z+ సెక్యూరిటీ ఇచ్చారు. ఇవ్వటం తప్పని నేను అంటలా, అవసరం లేదని నేను అంటలా, తప్పు పడతలా. అంటే ప్రాణాలు లోకేష్ గారి, చంద్రబాబు నాయుడు గారి, అండి రామోజీరావు అబ్బాయి గారు, చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ గారి, లేకపోతే లోకేష్ గారి భార్య చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి గారి, లోకేష్ గారి అబ్బాయి గారి ఏ ప్రాణాలు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలు కాదా అని అడుగుతున్నాను. ఇంత తప్పుడు వార్తలు రాయాలా, ఇంత విషం చిమ్మాలా? మీ కసి తీరిపోయింది కదా మీ విష ప్రచారంతో, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో, ఇట్లాంటి దుర్మార్గమైన రాతలతో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అధికారం లాక్కున్నారు కదా, మీకు సమ్మగానే ఉంది కదా, ఇంకా మీకు కసి తీరలేదు, ఇంకా తప్పుడు వార్తలు వండి రాస్తారు.